హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఆదాయం ముఖ్యమా, ఆదా చేయడం ముఖ్యమా అంటే బ్రదర్, నన్ను ఒక మిత్రుడు కామెంట్లో క్వశ్చన్ అడిగాడండి ఇది. సో దీనికోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తున్నాను నేను. అన్న, ఆదాయం ముఖ్యమా, ఆదా చేయడం ముఖ్యమంటే ఆదాయం లేకపోతే ఆదా ఎలా చేస్తావు బ్రదర్? బ్రదర్ ఒక క్వశ్చన్ చెప్పుకోండి. ఆదాయం ముఖ్యమంటే ముఖ్యమే, కానీ ఆదా ముఖ్యం కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయడం ముఖ్యం, పెట్టుబడి పెట్టడం ముఖ్యం. నన్ను అడిగితే నేను చెప్పేది ఇదే, ఆదా ముఖ్యం కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడమే ముఖ్యం, పెట్టుబడి పెట్టడమే ముఖ్యం. సో ఎందుకంటే నేను కూడా చూడండి, ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట ఒక అక్షర సత్యమే అనుకోండి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నానండి, నేను ఎవరి దగ్గరో చదివో చెందో చూసినవో కాదు. సో నేను అనుభవంతో చెప్తున్నాను. నేను కూడా మీకులాగే పొట్ట చేత్తో పట్టుకుని గల్ఫ్ వెళ్ళినవాడిని. ఈ భుజాలపైన 7 లక్షల రూపాయలు అప్పు భుజాల మీద వేసుకుని గల్ఫ్ వచ్చినవాడిని, కోవిడ్ వచ్చినవాడిని. 50 డిగ్రీల ఎండలో పనిచేశానండి నేను. నేనేమి ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ మీద టిక్కు టిక్కు అని నొక్కేసి ఏసీ రూముల్లో ఉన్నవాడిని ఏం కాదు. సో తర్వాత నా టాలెంట్ చూసి నాకు కొంచెం ప్రమోషన్ వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత మ్యాటరు. సో అయితే నేను కూడా మీకులాగే ఫ్యామిలీని వదిలేసి, భార్య పిల్లలు వదిలేసి గల్ఫ్ వచ్చిన వాడిని అండి. నేను ప్రతిది అనుభవంతో చెప్తున్నాను. ఓ పక్కన అప్పు తీరుస్తూ నేను ఇన్వెస్ట్మెంట్ చేశానండి. నేను మంచి మంచి ఫైనాన్షియల్ యొక్క అడ్వైజర్ సలహా తీసుకుని అప్పు తీర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేశానండి. సో త్వరగా అప్పు తీర్చగలిగాను, త్వరగా అప్పు తీర్చగలిగి ఇంటికి రాగలిగానండి. సో నేను చూడండి, కష్టాలన్నీ అప్పులు బాధలు భుజాన్ని వేసుకుని కోవిడ్ తెలియని వాడిని, అప్పులు తీర్చేసి కష్టాలన్నీ కోవిడ్లను వదిలేసి సుఖాలు తీసుకుని ఇంటికి వచ్చానండి. ఇదే విధంగా నాకులాగే మన తెలుగు మిత్రులు అందరూ రావాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఇదే విధంగా ఆర్థిక కష్టాలన్నీ పోయి సుఖాలతో ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. మీకు వయసు అయిపోతుందా? కొందరు చెప్తుంటారండి, గొప్పగా చెప్తారు, నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల్ఫ్లో, నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల్ఫ్లో, నాకు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల్ఫ్లో అని చెప్తారు. బ్రదర్, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యం కాదు, ఎంత సేవ్ చేసావు. రేపు పొద్దున్న నువ్వు ఇంటికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని పొద్దున్నే పేపర్ చదువుతూ 10 గంటలకు నిద్ర లేచిన అడిగేవాడు ఉండకూడదు. 10 గంటల టిఫిన్ చేసి 12 గంటలకు ఫోన్ చేసి మళ్ళీ పడుకుని మళ్ళీ 4 గంటలు నిద్రలేసిన అడిగేవాడు ఉండకూడదు. సో అటువంటి ఇంత ఇదిగా చేసినా కూడా నీకు ఆర్థికంగా ఇన్కమ్ ఉందా? శ్రమలేని ఆదాయం ఉందా? రేపు నువ్వు ఇంటికి వచ్చి ప్రశాంతంగా కూర్చోగలవా? సో నీ పిల్లల మీద ఆధారపడకుండా కూర్చోగలవా? ఇటువంటి ఆర్థిక పరిస్థితి నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? నేను మిమ్మల్ని అడగడం కాదు, మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఆర్థిక భద్రత మీరు ఏర్పాటు చేసుకున్నారా? శ్రమలేని ఆదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారా? సో ఇటువంటి క్వశ్చన్లు మీరు మిమ్మల్ని అడగండి. ఎందుకంటే ఒకప్పుడు ఇదే విధంగా నన్ను నేను ప్రశ్నించుకుని అన్నీ ఏర్పాటు చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతో కొంత ఆదాయం సంపాదించుకుని ఆర్థికంగా సెటిల్ అయ్యి ఇంటికి రాగలిగాను. అందుకే నేను అనుభవంతో చెప్తున్నానండి, ప్రతి మాట అనుభవంతో చెప్తున్నాను నేను, ఎవరి దగ్గర కాపీ కొట్టు కాదు. సో చూడండి, నేను చూడండి, ఈ కరోనా కష్టకాలంలో నేను చెప్పాను ఎస్బీఐ బ్యాంక్ 150 వంది కొనున్నాయంటే ఈరోజు అంతలో ఉంది చూడండి, 300 400 టచ్ అయిపోయింది ఎస్బీఐ బ్యాంకు. దాంతోపాటు టాటా మోటారు గత రెండు నెలల్లో టాటా మోటారు 120 నుండి 335 టచ్ అయింది. 7 నెలలు ఇందాలకు షేరు 80 రూపాయల నుండి 280 టచ్ అయింది. హెచ్డిఎఫ్సి లైఫ్ 450 నుండి 708 రూపాయలు టచ్ అయింది. సో ఫిల్టాక్స్ షేర్ నా గ్రూప్లో ఉన్నవారు తెలిసే ఉంటుంది, నేను గ్రూప్లో కూడా పెట్టాను. 44 రూపాయలు పెడితే 70 రూపాయలు టచ్ అయ్యి 70 రూపాయలు టచ్ మళ్ళీ అనుకొచ్చిందండి. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే మీ డబ్బు మీకోసం వర్క్ చేయడం అని నేను గతంలో నుంచి చెప్తున్నాను మీ అందరికీ. డబ్బు కోసం మీరు వర్క్ చేస్తే మాత్రం తేమలదు, ఏమీ తేవాలి, ఎక్కడిదక్కడే ఉంటుంది. మీరు డబ్బు కోసం పనిచేస్తూ మీకోసం కూడా డబ్బు వర్క్ చేయాలి. ఒక సైడ్ ఒక పక్కన మీరు పనిచేస్తే, ఒక పక్కన మీరు మీ యొక్క ఆదాయం ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీకోసం వర్క్ చేయాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఎందుకు చెప్తుంటారు పెద్ద ఆర్థిక నిపుణులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, ఒకే రకమైన సంపాదన మీద ఆధారపడకూడదు. డబ్బు కోసం మీరు పనిచేస్తూ మీ డబ్బు మీకోసం వర్క్ చేస్తూ ఉండాలి. సో దాంతోపాటు మీరు మీ ఫ్యామిలీని ప్రేమిస్తున్నారా? సో మీరు మీ ఫ్యామిలీని ప్రేమిస్తున్నారు కాబట్టే కదా ఇవాళ గల్ఫ్లో ఉన్నారు. సో ఎంతోమంది ఇప్పటికీ వీసాల కోసం ఎదురు చూస్తున్నారు గల్ఫ్ వెళ్ళక, ఎందుకు
ఫ్యామిలీ యొక్క ఆర్థికమైన కష్టాలన్నీ తీర్చి పిల్లల్ని బాగా చదివించి మంచి పొజిషన్లో పెట్టడం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ విజయాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ గల్ఫ్ దేశాల్లో ఉన్నవాళ్ళు మీ యొక్క ఫ్యామిలీని ప్రేమిస్తున్నారు కాబట్టి కదా, చూడండి నెలకి 100,000 రూపాయల జీతాలు తీసుకున్న పెద్ద వ్యక్తులు కూడా, నెలకి 20,000 రూపాయల జీతాలు తీసుకున్న చిన్న వ్యక్తులు కూడా తమ తమ పిల్లల్ని ప్రేమిస్తారు, వాళ్ళకి వీలైనంత శక్తి కొలతో ప్రేమిస్తారు. ప్రేమించడం అంటే కేవలం అడిగింది కొని పెట్టడం కాదండి, వాళ్ళకి కష్టం రాకుండా చూసుకోవడం. ప్రేమించడం అంటే వాళ్ళు అడిగింది కొని పెట్టడం కాదు, వాళ్ళకి కష్టం రాకుండా చూసుకోవడం. అలా కష్టం రాకుండా చూడాలంటే వాళ్ళకి ఆరోగ్య రూపంలో కష్టం వచ్చిందనుకోండి మీ డబ్బులే కదా తీయాలి, మీరే కదా డబ్బులు పంపాలి. సో అటువంటి ఆరోగ్య రూపంలో వచ్చే కష్టాన్ని కట్టడి చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఇది నేను చెప్పిన మాట కాదండి, రిచ్ డాడ్ పూర్ బుక్లో కానీ, ఈ మనీ పర్స్ బుక్లో కానీ, రిచ్ మ్యాన్ ఆఫ్ ది బాబిలోన్ బుక్లో కానీ, ఇలా ప్రముఖ పెద్ద పెద్ద వ్యక్తులు ఆర్థిక నిపుణులు చెప్పిన మాట ఏంటంటే, మీ యొక్క ఫ్యామిలీని మీరు ప్రేమిస్తే వాళ్ళకి కష్టం రాకుండా అడ్డుకోవాలి. ఏ విధంగా అడ్డుకోవాలంటే ఆరోగ్యపరమైన కష్టమా, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ చూడండి. మీరు ఎటువంటి ఫైనాన్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా, ఎటువంటి ఆర్థిక పరమైన బుక్స్ చదివినా మస్ట్ అండ్ షూడ్గా హెల్త్ ఇన్సూరెన్స్ రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎందుకండి, సింపుల్ మాట అండి బాబు, పెద్ద పెద్ద శాలరీ సంపాదించే వాళ్ళు కానీ, పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటారండి. పెద్దవాళ్ళే జాగ్రత్త పడిపోతున్నారు ఆర్థికమైన ఈ ఆరోగ్యపరమైన విషయంలో. పెద్దవాళ్ళే జాగ్రత్త పడుతున్నారు, మరి చిన్న చిన్న జీతాలు సంపాదించే వాళ్ళు మనం జాగ్రత్త పడకూడదని, మనం కూడా జాగ్రత్త పడాలండి. మీ పిల్లలు మీరు ప్రేమిస్తున్నారంటే వాళ్ళకి కష్టాలు రాకుండా రక్షణ ఏర్పాటు చేయాలి. ఆరోగ్యమైన కష్టం వస్తుందా, హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ఉంచండి. ఏ కష్టం వచ్చినా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వద్దని చేయించుకుని రాగలరు. ఎందుకంటే సంవత్సరానికి 5 లక్షలు కవరేజ్ అండి, సంవత్సరానికి 5 లక్షల కవరేజ్ ఫ్యామిలీకి. 17,000 ఎంతో, 17,000 ఒకసారి కడితే నలుగురు, ఇద్దరు పిల్లలు ఒక భార్య భర్తకి ఫ్యామిలీ కవరేజ్ 17,000 18,000 ఉంటుందండి. 5 లక్షల కవరేజ్, 5 లక్షల రూపాయలు వైద్యం చేయించుకోవచ్చు. ఈ రోజుల్లో చూడండి, మీకు కావాల్సిన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ కొనేసుకోవచ్చు, తక్కువలో దొరికేస్తే. కానీ మీకు ఆరోగ్యమైన సమస్య వచ్చినప్పుడు వైద్యుని కొనాలంటే, డాక్టర్ని మీరు కొనుక్కోవాలంటే చాలా భారీ ఖర్చుతో కూడుకున్న పని అండి. సో డాక్టర్ని కొనకుండా బైపాస్ చేసే పద్ధతే హెల్త్ ఇన్సూరెన్స్. సో ఈ మిత్రుడిని కాంటాక్ట్ అవ్వండి, కృష్ణాదిత్య మిత్రుడు. ఈయన దగ్గర నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నానండి. సో ఈయనలో స్పెషల్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న హాస్పిటల్ వెతికి మరి ఏ హాస్పిటల్లో ఏ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందో ఆ ఇన్సూరెన్స్ మీకు చేసేస్తారండి. సో ఇదే అండి ఈయనలో స్పెషల్ మన కృష్ణాని మిత్రుల్లో. సో ఇదే ఫ్రెండ్స్, ఆర్థికంగా డెవలప్ అవ్వాలనుకుంటే ఆదాయంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్తో పాటు మన దగ్గర నుంచి బయటకు పోతున్న ఎక్స్ట్రా ఆరోగ్య రూపంలో బయటకు పోతున్న ఈ ఎక్స్ట్రా ఖర్చుల్ని కట్టడి చేయాలి. ప్రేమించడంతో పాటు కష్టం రాకుండా కూడా జాగ్రత్త పడాలి. మీరు, నేను నా ఫ్యామిలీని నా పిల్లల్ని ప్రేమిస్తానండి, సో ప్రేమిస్తున్నాను అంటే వాళ్ళకి కష్టం రాకుండా కూడా నేను చూసుకోవాలి. నేను ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి కష్టం రాకుండా చూసుకోవాలంటే దానికి సంబంధించిన గోడలు కట్టేయాలి. నేను ఆల్రెడీ కట్టేసాను అనుకోండి నేను. సో మీరు కూడా కట్టండి, మీ ఫ్యామిలీకి గోడలు కట్టండి కష్టం రాకుండా. సో ఇదండి ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.